ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్ కి హ్యాపీ క్రిస్మస్ అండి. ఈ క్రిస్మస్ వేడుకల్ని ప్రతి ఒక్కరూ వారి వారి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీస్ రిలేటివ్స్ తో బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు. వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ వెంకట్స్ డెంటల్ లీడ్స్. ఈరోజు మరొక కొత్త టాపిక్ తో మీకు ముందుకు వచ్చాను. అంతా టీవీలలో న్యూస్లలో చూస్తూనే ఉన్నారు, అంత వరల్డ్ అంతా భయపడుతుంది. అంటే ఈ కరోనా వైరస్ మ్యూటేషన్ జరిగి కొత్త స్ట్రెయిన్ ని వెలువడించింది అనేది మొత్తం న్యూస్ అంతా వస్తుంది. కానీ యూకే వైరాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఈ కొత్త స్ట్రెయిన్ వెలువడింది కరెక్టే, యూకేలో వెలువడింది, కానీ ఇది అంత డేంజరస్ కాదని చెప్తున్నారు. సో అది ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది, 70% తొందరగా స్ప్రెడ్ అవుతుంది, పర్సన్ టు పర్సన్. సో మీకు చెప్పే జాగ్రత్తలు ఏంటంటే, కంపల్సరీ మాస్క్ వేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్తో చేతులు తుడుచుకోండి. అది మన కరోనా వైరస్ అనేది మంచి అలవాట్లని నేర్పించింది, చేతులు కడుక్కోవడం, హైజీనిక్ గా ఉండడం, శుభ్రంగా ఉండడం. ఒక మనం టాపిక్ వస్తే, ఈ మ్యూటేషన్స్ ద్వారా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చెప్పాను కదండి, వైరాలజిస్ట్ చెప్పడం, యూకే వైరాలజిస్ట్ చెప్పడం ఏంటంటే అంత డేంజరస్ కాదు, కానీ స్ప్రెడ్ అనేది బాగా జరుగుతుంది. పాత కరోనా వైరస్ కన్నా ఈ కొత్త స్ట్రెయిన్ ఏదైతే మ్యూటేషన్ చెంది కొత్త స్ట్రెయిన్ ఫామ్ అయిందో, దాని ద్వారా స్ప్రెడ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. చాలా మందికి ఇప్పుడు పక్కకుంటే తొందరగా కంటాజియస్, తొందరగా వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ మ్యూటేషన్ అనేది కొత్త మ్యూటేషన్ కాదండి, ఆల్రెడీ 3 పాస్ట్లో జరిగినాయి. ఇది 4th mutation. ఇప్పుడు రీసెంట్ గా యూకేలో జరిగింది. కొన్ని జర్నల్స్ న్యూస్ ఆర్టికల్స్ అన్ని వడబోసి మీ ముందుకు ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను, అందుకే తొందరగా వీడియో అనేది తీస్తున్నాను. ఫస్ట్ మ్యూటేషన్ ఎక్కడ జరిగింది? ఫిబ్రవరిలో అయింది, 2020 ఇటలీలో. అది అట్లాగా స్ప్రెడ్ అయ్యి న్యూయార్క్ అండ్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ దాకా స్ప్రెడ్ అయింది. సెకండ్ మ్యూటేషన్ ఏమొచ్చి ఎక్కడ జరిగింది? మింక్ ఫార్మ్స్. మింక్ అనే ఒక యానిమల్ ఉందండి, అక్కడ సెకండ్ వాటిలో సెకండ్ మ్యూటేషన్ అనేది జరిగింది. మింక్ ఫార్మ్స్, మింక్ యానిమల్ తో ఫర్ కోట్ తయారు చేస్తారు. డెన్మార్క్ అండ్ మేబీ నార్త్ అమెరికాలో ఈ ఫర్ కోట్స్ అనేది తయారు చేస్తారు అక్కడ ఈ మింక్ యానిమల్స్ ద్వారా. మింక్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కి ఈ వైరస్ పెట్టింది. థర్డ్ మ్యూటేషన్ ఎక్కడ జరిగింది? ఇది మెయిన్ గా సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఈ మ్యూటేషన్ ద్వారా ఈ ట్రాన్స్మిషన్ అనేది ర్యాపిడ్ గా జరుగుతుంది అనేది థర్డ్ మ్యూటేషన్ లో కనుక్కున్నారు అన్నమాట. ఇది ఎక్కువగా ఈ సివియారిటీ యంగ్ అడల్ట్స్ లో ఉంది, యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఈ సివియారిటీ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు యూకేలో వచ్చింది 4th mutation. ఇది దీంట్లో కొత్త స్ట్రెయిన్ వెలువడింది. ఈ స్ట్రెయిన్ కి మీరు భయపడాల్సిన పనే లేదని వైరాలజిస్ట్ చెప్తున్నారు. ఇదంతా డ్యామేజింగ్ కాదు, స్ప్రెడ్ మాత్రం ఎక్కువ అవుతుంది, ర్యాపిడ్ స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇంకా డెత్స్ అనేది ఇంకా కనుక్కోలేదు, మోర్టాలిటీ రేట్స్ తక్కువ ఉందని కనుక్కున్నారు. ఈ మ్యూటేషన్ జరిగిన వైరస్ కి మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. మామూలుగా ఎలాంటి వైరస్ కానీ మన బాడీలో ప్రవేశించాక మన బాడీ రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు యాంటీబాడీస్ అనేది ఈ వైరస్ మీద అటాక్ చేసేసి బాగా అది మరీ ఎక్కువగా సింటమ్స్ కానీ మరీ ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా నిరోధిస్తారు. సో ఇప్పుడు ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ ఇప్పుడు రీసెంట్గా మనకి మామూలుగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాక ఈ కరోనా వైరస్ పాత కరోనా వైరస్ ని అటాక్ చేయాలని అనే దాంతోనే అలా ప్రోగ్రామ్ అయి ఉంటారన్నమాట ఈ యాంటీబాడీస్. సో ఎప్పుడైతే ఈ కొత్త మ్యూటేషన్ చెంది కొత్త స్ట్రెయిన్ ప్రొడ్యూస్ అయిందనుకోండి, అది ఈ యాంటీబాడీస్ కనుక్కోలేవు అనమాట, రికగ్నైజ్ చేయలేవు. కనుక్కోలేని పక్షాన ఏం జరుగుతుంది? ఇంకా సింప్టమ్స్ అనేది బాగా వస్తాయి, ఫీవర్ కానీ, డ్రై కాఫ్ కానీ, మెలేజ్ గా ఉండడం కానీ, మనకి స్మెల్ రాకుండా ఉండడం కానీ, ఇవన్నీ సింప్టమ్స్ కరోనా వైరస్ కి. సో అలా యాంటీబాడీస్ అలా పాత కరోనా వైరస్ ని కనుక్కునే దాంట్లోనే ప్రోగ్రామ్ అయి ఉండడం వల్ల ఇవి ఎఫెక్టివ్ గా ఈ యాంటీబాడీస్ పనిచేయలేవు అనమాట కొత్త స్ట్రెయిన్ కి ఎదురుగా, ఇది డిఫెన్స్ చేయలేవు.
కానీ వైరాలజిస్ట్ ఏమంటున్నారంటే ఈ కొత్త స్ట్రెయిన్ తో ఎటువంటి ఇబ్బంది లేదు, భయపడాల్సిన పని లేదు అనేది అందరి ప్రజలకి చెప్తున్నారు. ప్లస్ ఈ మ్యూటేషన్ జరగడం వల్ల ఈ పాత కరోనా వైరస్ ని కూడా ఈ కొత్త స్ట్రెయిన్ వీక్ గా చేస్తుందని అనుకున్నారు. ఈ వైరసెస్ లో మ్యూటేషన్స్ ఎందుకు ఎలా జరుగుతాయి అనే టాపిక్ వస్తే, ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అండి, జాగ్రత్త తగినండి. ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో దొంగలు రాత్రిపూట దొంగతనానికి వస్తారండి. సో ఒకవేళ అలా అనుకుంటారు, బై మిస్టేక్ మనం దొరికిపోతే ఎలా, దొరికిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, మన వాళ్ళ బాడీ అంతా నూనె పోసుకుంటారు, ఆయిల్ పోసుకుంటారు. సో ఎవరైనా పట్టుకుందామని ట్రై చేసినా కూడా వాళ్ళు ఈజీగా జారుకుంటారు, ఎందుకంటే నూనె ఉంటుంది కాబట్టి. సో అలాగే మన బాడీ రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేశాక ఈ వైరసెస్ ఏం చేస్తాయి, లోపలికి వచ్చిన వైరసెస్ యాంటీబాడీస్ ని చూసి అమ్మో ఇవి వస్తున్నాయి మమ్మల్ని అటాక్ చేస్తాయి అని చెప్పేసి వైరస్ లో ఉన్న అవుటర్ ఎన్వలప్ అంటారు, అవుటర్ సర్ఫేస్ అది దానంతటా అదే చేంజ్ చేసుకుంటుంది. చేంజ్ చేసుకుని డిఫరెంట్ గా మారిపోతుంది, అదే మ్యూటేషన్ చెంది కొత్త స్ట్రెయిన్ ఫామ్ అవ్వడం అన్నమాట. సో ఈ కరోనా వైరస్ బాల్ లా ఉంటుంది కదండి దాని బాడీ, దానిపైన స్పైక్స్ ఉంటాయి, ఎస్ ప్రోటీన్ అంటారు ఆ స్పైక్స్, ఎస్ ప్రోటీన్ స్పైక్స్, దాని ద్వారానే మ్యూటేషన్స్ అనేది జరుగుతుంది ఎస్ ప్రోటీన్ స్పైక్స్ వల్ల. సో అలా మ్యూటేషన్ జరిగినప్పుడు కొత్తగా మారిపోతుంది ఆ వైరస్, కొత్త స్ట్రెయిన్ తో ప్రొడ్యూస్ అవుతుంది, అప్పుడు యాంటీబాడీస్ దాన్ని కనుక్కోలేవు. సో అలాగా మన బాడీలో ఆ వైరస్ సర్వైవ్ కావాలంటే ఇలా రూపాంతరం చెంది, అంటే మ్యూటేషన్ చెంది కొత్త స్ట్రెయిన్ ఫామ్ చేసేసి అది మన బాడీలో సర్వైవ్ అవుతుంది అనమాట. మరొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్స్ పనికిరావా అంటే వైరాలజిస్ట్ ఏమంటున్నారంటే కొత్త స్ట్రెయిన్, కొత్త మ్యూటేషన్ జరిగి కొత్త స్ట్రెయిన్ వచ్చినా ఈ వ్యాక్సిన్స్ ని పనికి రాకుండా చేయలేవు అనేది నిర్ధారణకు వచ్చారు. సో వైరాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే ఈ వ్యాక్సిన్స్ ఎలా డిజైన్ చేస్తున్నారంటే ఎలాంటి కొత్త మ్యూటేషన్ చెంది కొత్త స్ట్రెయిన్ వైరస్ వచ్చినా కానీ ఈ వ్యాక్సిన్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ ని బాగానే స్టిమ్యులేట్ చేస్తుంది అనేది చెప్తున్నారు అనమాట వైరాలజిస్ట్. మనం ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఇన్ఫ్లుయెంజాను ఫ్లూ వైరసెస్ వచ్చాయండి, మన పాస్ట్ తీసుకుంటే ఫ్లూ వైరసెస్ చాలా మ్యూటేషన్స్ జరిగి కొత్త స్ట్రెయిన్స్ ఫామ్ అయ్యాయి. సో అలాంటప్పుడు ఏం చేశారు మన రీసెర్చర్స్ ఏం చేశారు, వ్యాక్సిన్స్ ని ఎప్పటికప్పుడు రీఅడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వదిలేరు, అలా రిపీటెడ్ షార్ట్స్ ఇచ్చారనమాట హ్యూమన్స్ కి, అప్పుడు బాగానే ఎఫెక్టివ్ గా పనిచేసింది. అలాగే COVID-19 వైరస్ మ్యూటేషన్స్ చెందిన, రూపాంతరం చెందిన, కొత్త స్ట్రెయిన్ ఫామ్ చేసిన మనం రీఅడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వ్యాక్సిన్స్ అనేది చూసుకోవాలి అనేది చూస్తున్నారు. ఇంకా రీసెంట్ గా వచ్చే నెలలలో ర్యాపిడ్ గా ఎఫెక్టివ్ గా అఫోర్డబుల్ ప్రైస్ తో వ్యాక్సిన్స్ అనేది వదలాలనేది చూస్తున్నారు అనమాట. మ్యూటేషన్ చెంది కొత్త స్ట్రెయిన్ వచ్చేసింది, కరోనా వైరస్ మళ్ళీ మహమ్మారి విజృంభిస్తుందని భయపడద్దు. ఇప్పుడు కానీ మంచి విల్ పవర్ తో చెప్పాను కదండి స్టార్టింగ్ లో నా పాత వీడియోస్ లో చూస్తే థర్డ్ వీడియోనే ఉంటది, విటమిన్ సి, విటమిన్ డి అండ్ ఈ ఆసనాలు, లంగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి కదండి, ఆ లంగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీరు విటమిన్ డి, విటమిన్ సి ఇవన్నీ పుష్కలంగా తీసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు, కరోనా వైరస్ దరికి చేరదు. సో ఇదండి ఇన్ఫర్మేషన్, బాగా మీకు ఎఫెక్టివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీరు నా రీసెంట్ అప్డేట్స్ వీడియోస్ మీ చింతకు వచ్చి వాళ్తాయి. సో దిస్ ఇస్ డాక్టర్ పివి నరసింహరావు సైనింగ్ ఆఫ్, బాయ్.